శివబాలజీ గారు ఆ స్పందన తెలియ అందరికీ నమస్కారం. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇవాళ ఇక్కడ సన్మానం అనేది మాకు జరుగుతుంది అనేసి. చాలా సంతోషంగా ఉంది. మనకి కుటుంబంలో ఒక సన్మానం జరిగినట్టు ఉంది నాకు. బికాజ్ బయట ఎన్ని సన్మానాలు ఎవరు ఎంత చేసినా మన కుటుంబంలో మనల్ని రికగ్నైజ్ చేయడం, గొప్పగా చూపించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎప్పుడు. సో పుత్రికా గర్వం ఇప్పుడు ఈ మూమెంట్లో నాకు. అండ్ శివాజీ రాజా గారి గురించి చెప్పాలంటే, పుట్టింటికి రా చెల్లి ఫిల్మ్లో నంది అప్పుడు ఎలా నన్ను ఒక డాక్టర్గా చూసారో, ఎప్పుడు కలిసినా వాళ్ళ అమ్మాయిలాగే నన్ను ట్రీట్ చేస్తారు. అండ్ ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఆయన్ని చూస్తే ఇండస్ట్రీలో చాలా మంచి పర్సన్ ఉన్నారు. అండ్ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనతో షేర్ చేసుకోవచ్చు అన్న ఒక థాట్ అయితే వస్తుంది నాకు. అంటే కష్టాలు ఎప్పుడు రాలేదు కాబట్టి ఎప్పుడు ట్రాబుల్ చేయలేదు. బట్ ఆ ఫిలింలో నేను యాజ్ అన్ యాక్టర్ కూడా నంది ఒక సీన్ చూసి, ఆయన పర్ఫామ్ చేసే విధానం చూసి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో. సో ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా పెద్దల మధ్యలో మాకు ఈ సన్మానం దొరకడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 25 సంవత్సరాలు చిరంజీవి గారి చేతుల మీదుగా ప్రారంభించబడి ఆయన నుంచి ఆరంభమై ఇప్పుడు యంగర్ జనరేషన్ వరకు. ఇందాక ఎప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు వస్తాం, ఓటేస్తాం, వెళ్ళిపోతాం, అంతవరకే తెలుసు. టు బీ ఫ్రాంక్, యాజ్ అన్ యంగర్ జనరేషన్ మాకు అసోసియేషన్ గురించి ఏదైనా ట్రబుల్ వస్తే చెప్పుకోవడం అంతే తెలుసు. బట్ ఇందాక ఒక కొంచెం సేపు కమిటీలో మెంబర్గా అక్కడ కూర్చున్నప్పుడు అసలు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎగ్జిస్టెన్స్కి ఎంత కృషి చేస్తున్నారు అందరూ, మా పెద్దలందరూ అనేది హాఫ్ అన్ అవర్ 1 అవర్లో నాకు రియలైజ్ అయింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అందరూ ఇప్పటి వరకు వర్క్ చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ని నిలబెట్టడానికి, కంటిన్యూ చేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి మా యంగ్ జనరేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నిజంగా నేను ఏమనుకున్నానో మొత్తం చెప్పేసి నాకు ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. సో యాక్చువల్గా ఫెర స్టేషన్స్ నేను బిగ్ బాస్ హౌస్ వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఫెర స్టేషన్ చాలా ప్లేస్లో జరిగింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇక్కడ ఒక మా అసోసియేషన్ గుర్తించడం చాలా చాలా గొప్ప. ఇది ఒక పెద్ద అవార్డ్ లాగా, ఇది నిజంగా చెప్తే అంత ఈజీ కాదు. సో ఇది నాకు నన్ను గుర్తించి నాకు ఈ ఫెల స్టేషన్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శివాజీ రాజు గారికి అండ్ జనరల్ సెక్రటరీ నరేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, బికాస్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. నాకు ఇది నా లైఫ్లో ఈ మూమెంట్ మాత్రం నాకు ఎప్పుడు లైఫ్లో ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక మధు చెప్పినట్టు ఎప్పుడు ఇయర్కి ఒకసారి వచ్చి మేము ఓట్ చేసి వెళ్ళిపోతాము జనరల్గా. దాని తర్వాత మా ఇంకోటి చెప్తున్నాను, మాది వచ్చేసి నాకు పర్సనల్గా ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫ్యామిలీ. ఎందుకంటే కొన్ని ప్లేసెస్లో నిజం కొంతమంది తెలియదేమో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా నాకోసం నుంచి, సీరియస్ చెప్తున్నాను, మా నాకోసం నుంచిందనమాట, నుంచోని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. సో దట్ పవర్ఫుల్ ఇస్ మా జనరల్ బయట చెప్పుకోమంతే. అండ్ ఈ 25 ఇయర్స్ ఆఫ్ మా ఫంక్షన్ మేము అంటే ఇందాక ఇంటర్నల్ మీటింగ్ జరిగింది, నిజంగా మనం ఏదో చేస్తున్నారని జస్ట్ బయట నుంచి చూస్తాం తప్ప ఎంత కోర్గా అంటే శివాజీ గారు రాజా గారి మాటలు కానీ నరేష్ గారి మాటలు కానీ వాళ్ళు ఎంత డెప్త్ అండ్ ఎంత విజన్ ఉంది, ఇది చాలా పెద్దగా తీసుకుని వెళ్ళిపోతున్నాను. దేర్ ఇస్ అ వెరీ బిగ్ విజన్. సో దీనికి నా తరఫున 100% అవుట్ అండ్ అవుట్కి వచ్చి సపోర్ట్ చేస్తాను సార్ నేను. అండ్ మిగతా ఆర్టిస్ట్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే మమ్మల్ని పిలుస్తారు, మన ఇన్వైట్ చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఇది మనది, ఇది మన ఫంక్షన్, ఇది సో మనమే ఆఫీస్కి వచ్చి లేకపోతే ఫోన్ చేసో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ మీ కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ పెట్టండి అండ్ రెస్పెక్ట్ మా. అండ్ ఐఎమ్ విత్ మా సిల్వర్ జూబ్లీ అండ్ వీ విష్ ఆర్ సెల్ఫ్ ఆల్ ది బెస్ట్.